సర్పంచ్ జరుగుండే సార్ కొంచెం తీసుకునే ఓకే సార్ మెజార్టీతో గెలిచిన మన జిల్లా పరిషత్ మేడం గారు మూడవసారి హ్యాట్రిక్ సాధించడం వల్ల జరిగింది. మరి మన అందరు కలిసి మనం గెలిపించినాం. మరి అదేవిధంగా ఇవాళ ఏదైతే డెవలప్మెంట్ ఉందో రోడ్లు కానీ, మరి ఇవాళ హరితహారం ప్రోగ్రామ్ ఉంది జిన్నారంలో, ఇప్పుడు మేడం గారు సైడ్ డ్రైన్ సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి మేము పిలిచినాం, మరి ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు, ఎమ్మెల్యే మరి ఎంపీ గారు కూడా సహకరించి ఈరోజు మొట్టమొదటిసారిగా మా గ్రామానికి ముగ్గురు అతిథులు ఇచ్చేసినందుకు నేను మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ ఈరోజు సార్ మా చిన్న విలేజ్ జిన్నారం పంచాయతీ మరి డెవలప్మెంట్ చాలా వెనుకబడినాను. మరి మేడం గారు ఎంతో సహకరించారు, మరి ఎమ్మెల్యే గారు కూడా ఎంపీ గారు కూడా సహకరించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి సార్ ఇప్పుడు మిషన్ భర్యత కూడా ఇక్కడ కంప్లీట్ అయింది, 75 అయింది, 25% అయితే అది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రోడ్స్ సార్ మెయిన్ ప్రాబ్లం, సీసీ రోడ్లు పోయినాయి, మళ్ళీ సైడ్ డ్రైన్ ప్రాబ్లం ఉంది. జనాలు ప్రజలు మాకు ఇవాళ నిలదీసి అడుగుతున్నారు సార్, మేము ఒక్కొక్కటి ఇప్పుడు మేడం 10 లక్షలు ఇచ్చింది, తర్వాత ఇస్తారని చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇంకా పొలాలకు వెళ్ళే పరిస్థితి సార్, ఒక 2-3 రోడ్లు ఉన్నాయి సార్, అసలు ఎద్దుల బండి పోదు. వర్షాకాలం సార్ ఇది సీజన్, మనము మసాలా సంచి తీసుకెళ్ళాలంటే మందు కొట్టాలంటే మనం పొలాలకు దగ్గరికి పోయే పరిస్థితినే లేదు. మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను దయచేసి ఒక్కొక్క పని మాకు ఒక రిక్వెస్ట్ మీద మీ దగ్గరికి వస్తాం సార్, మేము సమస్యలు తీసుకొని మాకు మీరు సహకరించాలి. మరి ఇంతటితో నా చిన్న ఉపాన్ని అసలు ముగిస్తున్నా. మరి ఇప్పుడు సర్పంచ్ గారు మాట్లాడవలసింది జరగవలసిన మాకు సైడ్ డ్రైన్స్ మరియు అలాగే సీసీ రోడ్స్ మరియు హరితహారం ఇలాంటి గురించి మనం వెల్కమ్ చెప్పిన వాళ్ళం అయినది. మాకు చిన్న విలేజ్ కాబట్టి మాకు సైడ్ డ్రైన్స్ అలాగే సీసీ రోడ్స్ చాలా ఇబ్బంది ఉన్నాయి. ఏమన్నా వస్తువులు బయటికి తీసుకెళ్ళాలంటే కూడా ఆటోలు కానీ ఏమైనా బైకులు కానీ తీసుకెళ్ళకుండా వేరే బండ్లు కానీ ఏమైనా చిన్న డీజిల్ కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉన్నది సార్. దానివల్ల మీరు మా యందు దయదలంచి ఊళ్ళో మీరు అన్నీ సరిదిద్దగలరని మా యొక్క ప్రార్థన సార్. నా చిన్న ఉపశమనం నాకు వీళ్ళు పేపర్లు తీసుకొచ్చి గుర్తుంటే ఒక చిన్న విషయం గుర్తొస్తూ ఉన్నది. పివి నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరు ఆయన ఒక ఆయన పోయిండంట వాళ్ళ దగ్గరికి. పోతే ఉన్నాడు, తిన్నాడు, 2 రోజులు 3 రోజులు చిన్న రికమెండేషన్ ఉన్నది, రికమెండేషన్ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడంట. ఏం రికమెండేషన్ ఉన్నదంటే పెట్రోల్ పంప్కు పర్మిషన్ వస్తలేదు, పర్మిషన్ ఇప్పేయండి అని అంట ప్రైమ్ మినిస్టర్ను పట్టుకుని. అంటే ఇక్కడ మీరు తీసుకొచ్చి ఇచ్చేటి కూడా మనకు జెడ్పీ చైర్మన్ గారికి ఎంపీ గారికి పెన్షన్ రాలేదు, గవి రాలేదు, గివి కాదు మనకు కావాల్సింది. అవన్నీ ఎవరు చూడాలా? లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి వీలు కాకపోతే ఎమ్మెల్యే గివి చూసి వీళ్ళతోటి ఫండ్స్ అడగాల మనం, కానీ నాకు ఇది రాలేదు కదా గవి అడుగుడు కాదు కాబట్టి
నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే మన ఊర్లో వాళ్ళకి ఎవరన్నా వస్తే వాళ్ళ నుంచి మనం పెద్దది ఏమా చేయాలని ఆలోచించాలి. కానీ మా వాళ్ళకి పెన్షన్ రాలేదు, ఇగో మా భూమి దిట్టయింది, పాస్బుక్ రాలేదు, దయచేసి ఇవి తీసుకురాక. నేనేం చెప్తున్నా, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిత్యం వాళ్ళ ఊర్లోనే ఉంటారు. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఇష్యూ తీసుకొచ్చి చెప్పిండంటే మా తాత ఇదయ్యిండే, ఆ తర్వాత మా అవ్వకు వచ్చిండే, తర్వాత వాడిని కొడుకుకి వచ్చిందంటే ఏమైనా అర్థమవుతా వాళ్ళకు? నాకు అర్థం కాదు కదా. కానీ ఊరోళ్ళకు మాత్రం ప్రతి విషయం తెలిసి ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తుండంటే, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ నిత్యం వాళ్ళ లోపల ఉండి ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి అనేది మీరు లిస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడాలి, లేకపోతే ఎంపీడీ వాళ్ళతోటి మాట్లాడాలి. మీరు అయ్యేటటువంటి పనులన్నీ మీరు చేపియాలి. వాళ్ళకు పని అవుతుందా కాదా విషయం క్లారిటీగా చెప్పాలి. లేకపోతే వాళ్ళు రోజుల తరబడి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగొద్దు. ఇంతకుముందు ఇప్పుడు నేను మొన్న మోమిన్పేట ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా మీరు చాలామంది చూసినాడు. ఎందుకు? వాళ్ళకు క్లారిటీ లేదు, ఈ పని అవుతుందా లేకపోతే కాదా. తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళు ఏం చెప్తారు? రేపు రా, రేపు వాయ, మాపు వాయ, నెల వాయ, సంవత్సరం వాయ, తిరుగుతూనే ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడే కాదు ఏ విలేజ్లో అయినా, నేను మాట్లాడేది వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, లోకల్ వాళ్ళు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వాళ్ళ వల్ల కాలేదు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ లేకపోతే ఎంపీపీ వీళ్ళ హెల్ప్ తీసుకోవాలి. తీసుకొని ఈ చిన్న చిన్న పనులన్నీ మీరు విలేజ్ లోపల పెండింగ్ పెట్టొద్దు. వాళ్ళకి వస్తే వాడు ఇప్పుడు పెన్షన్ గురించి వస్తుంటాడు, ఏజ్ ఉండదు, లేకపోతే వాడికి నువ్వు రేపు రాత్రి, ఇప్పుడు కాదు కదా, నీకు ఇప్పుడు రాదు, నీకు ఇన్ని రోజులు పడుతుంది, ఇది విషయం అని క్లియర్గా చెప్తే వాళ్ళు ఆశన అన్న చెప్పదు. ఇప్పుడు ఏమంటారు, లేకపోతే మనం పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది అంటారు. మరి ఈ ఆశ పెట్టుడు బాగాలేదు. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని విలేజ్ల వాళ్ళు, సర్పంచ్, ఎంపీటీసీలు ముఖ్యంగా, ఆ విలేజ్ లోపల ఎవరికి ఏమేమి అవసరం ఉన్నది అన్నీ మీరు తీసుకొని ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు అది కనబడదు. ఇంకోసారి పేపర్ ఇక్కడ మండల్లో కాలేదు, నా దగ్గరికి రండి. నా దగ్గరికి వస్తే నేను అక్కడ ఎంఆర్ఓక లేకపోతే ఎంపీడీ ఒక ఎవరికో చెప్పేసేసి మనం గా సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఎంపీ వచ్చినప్పుడు ఇన్ని నియోజకవర్గాలు ఎంపీ, తర్వాత ఈ డిస్టిక్ మొత్తం జడిపించడం వాటి నాకు పెన్షన్ కావాలంటే ఏదో కలిసికుంటుంది. కాబట్టి ఈ పనులు నెక్స్ట్ టైం చేయకండి దయచేసి. అవి మనం చేసుకుందాము, వాళ్ళను ఫండ్స్ అవ్వదాం అని చెప్పి ఇది ఒకటే నేను ఇవ్వాల్సుకున్న సందేశము. మీ అందరూ అది పాటించాలని చెప్పుకోండి. సభాధ్యక్షులు, ఎంపీటీసీ బండయ్య గారికి, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారికి, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, సర్పంచ్ వెంకటేష్ గారికి, పార్టీ అధ్యక్షులు గారికి, కృష్ణ గారికి, మిగతా అందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, జిన్నారం గ్రామస్తులందరికీ నమస్కారం. ముందుగా నన్ను దీవించి గెలిపించి పార్లమెంట్ పంపిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం. మీరు పదే పదే అంటున్నారు వెనుకబడ్డ మండలని, కానీ మీరు చేసుకున్న మంచి పని, అదృష్టం ఏంటంటే సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడం. ఆ రోజులు పోయినాయి, అడగకముందే ఇప్పుడే 30 లక్షలు ఇచ్చినా అని చెప్పారు చైర్పర్సన్ గారు. అలా ఇస్తూ పోతుంటారు, ఎందుకంటే తన కర్తవ్యం, తన రెస్పాన్సిబిలిటీ. మీరు అందరూ గెలిపించారు కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని తన వంతుగా చూసుకొని అన్నీ డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన గ్రామం డెవలప్ కావాలంటే ఇన్నాళ్ళు ఇంతవరకే ఎంపీటీసీ గారు చెప్తుండే, మన లాస్ట్ 5 ఇయర్స్ తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయి 6 సంవత్సరాలు నడుస్తుంది. గత 5 సంవత్సరాలు కూడా మొత్తం డబ్బులన్నీ మనం సంక్షేమ పథకాలకే పెట్టుకున్నాం, అభివృద్ధి పథకాలకే పెట్టుకున్నాం. సో ఒక 2 లక్షల కోట్లు కేటాయించి అన్ని ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, మిషన్ భగీరథ అయిపోయింది, మిషన్ కాక అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇక రాబోయే 5 ఇయర్స్ మాత్రం డెఫినెట్గా డెవలప్మెంట్స్కి అవుతాయి. కోట్లు, 1000 కోట్ల రూపాయలు కేటాయించి ఇవన్నీ డెవలప్ చేసుకున్నాం. మనం అడిగేది 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల గురించే మాట్లాడుకుంటున్నాం. సో వీటి గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్స్ అవుతున్నాయి, రివ్యూస్ అవుతున్నాయి. రాబోయే 5 ఇయర్స్ మాత్రం ఎంత డెవలప్మెంట్ అయితే చూద్దాం, డెఫినెట్గా అవుతుందని చెప్పి ఆకాంక్షిద్దాం. ఇక పార్లమెంట్లో లేవనెత్తిన ఇష్యూస్ గురించి మాట్లాడితే డెఫినెట్గా నేను ఇష్యూస్ లేవనెత్తిన మాత్రం చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. అది చేసి వచ్చిందో చప్పట్లు కొట్టండి. డెఫినెట్గా MMTS గురించి డిస్కస్ చేస్తున్నాను. కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇక్కడ ఆగట్లేదు కాబట్టి ఆనంద్ గారు చెప్పారు, ఆ ట్రైన్స్ గురించి ఇక్కడ రిక్వెస్ట్ చేసి వికారాబాద్లో ఆగేటట్టు చేద్దాము. నిజంగా చూస్తుంటే ఇప్పుడు వస్తుంటే రోడ్లు డెవలప్మెంట్ చాలా తగ్గు, చాలా బీదగా ఉన్నాయి. డెఫినెట్గా మన వంతు, మా వంతు ఎంత చేయాలో మీరందరూ మీ ద్వారా, ఆనంద్ గారి ద్వారా రండి. డెఫినెట్గా నా వంతు నేను ఎంత ఫండ్స్ అయితే కేటాయించాలో అన్ని కేటాయిస్తాను. సునీతమ్మ గారు చెప్పినట్టు డెఫినెట్గా తనైతే ఫండ్స్ ఎలా కేటాయించుకోవద్దు, దాంతోపాటు ఆనంద్ గారు నా ఫండ్స్ కేటాయించి ప్రతి చిన్న చిన్న రోడ్స్, బేసిక్ రోడ్స్ డెవలప్ చేద్దాం. ఎందుకంటే బేసిక్ వసతులు అన్నీ బాగుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, రోడ్లు డెవలప్ అయినాయి, అప్పుడు ఏమవుతుంది? దానికి తోడు అవన్నీ మా వంతు మేము చేస్తాం, మీ వంతు హరితారం గురించి. ఇప్పుడు సునీతకి ఎప్పుడు చెప్తాను ప్లాస్టిక్ నిషేధం, తర్వాత హరితారం గురించి మాట్లాడుతాం. ఎంత ఎంతో గొప్ప మెసేజ్ అది మీ అందరికీ.
మీరందరూ మాత్రం చాలా నీట్గా మన పరిశ్రమ మన చుట్టుముట్టు ఉన్న ఏరియాస్ని నీట్గా పెట్టడం మాత్రం మీ వంతు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక కమిటీని ఫామ్ చేయండి, నీట్నెస్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి కొన్ని నిధులు పెడితే డెఫినెట్గా బెటర్, ఎందుకంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది వాటితో పాటు కాబట్టి. హరితాలంతో పాటు మనం నీట్నెస్ పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీ వంతు కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, కృషి చేయండి, అందరం పాలు పంచుకుందాం. అవైపు అవకాశం ప్రజలందరికీ, నాతోటి మహిళా సోదరి వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నెల రోజుల నుంచి ప్రోగ్రామ్స్ పెట్టుకుందామంటే ఏదో ఒకటి వస్తుంది, క్యాన్సిల్ అయిపోతున్నాయి, కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా నేను గ్రామానికి రాగానే శిలా ఫలకంతో మన గ్రామానికి రోడ్లు ఇచ్చి వద్దామనే ఉద్దేశంతో ఇన్ని రోజులు లేట్ రావడం జరిగింది. మన గ్రామానికి 30 లక్షల దాకా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ప్రతి గ్రామానికి, అన్ని గ్రామాలకి 30-30 వరకు ఇవ్వడం జరిగింది. కొట్పల్లికి 1 కోటి రూపాయల వరకు వచ్చినాయి. కాబట్టి తప్పకుండా మనం ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా అందరినీ కోరుతున్నాం, మన గ్రామానికి వచ్చిన వర్క్లన్నీ నాకు కావాలి నాకు కావాలి అనకుండా, ఎవరైతే మంచి వర్క్ చేస్తారో వాళ్ళే చేయండి. ఎవరైనా క్వాలిటీ చేయాలి, ఎవరైనా మంచి క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు. ఏ పనులున్నా కూడా జాగ్రత్తగా బాధ్యత చూసుకొని మీరు చేపించుకోవాల్సిన బాధ్యత మీది. మేము అభివృద్ధి చేయడానికి మేము రెడీ ఉన్నాము, కానీ మీ సహకారం కూడా ఉండాలి. ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం అవసరం. ODF కావాలి అన్ని గ్రామాల్లో. మన వికారాబాద్ 85% ODF అయింది. మన కోట్పల్లి మండలంలో కూడా అన్ని గ్రామాలు ODF కావాలి, ఎందుకంటే ప్రతి గ్రామాల్లో విలేజ్కి ఎంటర్ కాగానే టాయిలెట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని బాధ్యత కోరుతున్నా, అందరూ ఇంటింటికి టాయిలెట్స్ కట్టించుకొని దాన్ని వాడుకునే విధంగా మీరు యూజ్ చేసుకోవాలి. చాలామంది కట్టిస్తున్నారు, దాన్ని స్టోర్ రూమ్కి వాడుతున్నారు. కాబట్టి దయచేసి అట్లాంటి చిన్న చిన్న మీరు ఇట్లాంటివి చేయకండి, వాడుకోండి. రోడ్డు మీద టాయిలెట్ చేయకండి, చెత్త చెదారం ఎక్కడ పడేయకండి, చాలా నీట్గా పెట్టుకోవాలి. కొన్ని ఒక చిన్న గ్రామము, నేను ఒక తాండాకి వెళ్ళినా సీసీ రోడ్స్ లేవు, ఏం లేవు. కాకపోతే వాళ్ళు ODF చేసుకున్నారు, వాళ్ళు పరిశుభ్రంగా సీసీ రోడ్ కంటే అంత మంచి, సీసీ రోడ్ మీద కూడా మనం అంత మంచి చూసుకోము, అంత చిన్న తాండా అయినా కూడా వాళ్ళు రోడ్ని మంచిగా పెట్టుకున్నారు. సీసీ రోడ్ లేకుండా మట్టి రోడ్ అయినా కూడా చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు. ఇంట్లో మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లా. కాబట్టి మీరు కూడా మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామాల్లో అన్ని విధాల ODF అన్ని గ్రామాలు కావాలి. ముఖ్యంగా మన గ్రామాల్లో ఇంకో కోరిక ఏంటంటే, మనకి మిషన్ భగీరథ వచ్చింది కాబట్టి మీరు నీళ్లను మాత్రం పొదుపుగా వాడుకునే బాధ్యత తీసుకోవాలి. అది గవర్నమెంట్ నల్లనే కదా అని ఇష్టరాజ్యంగా మనం వృధా చేయొద్దు, నీటిని పొదుపు చేయాలి. రానున్న కాలంలో మనం పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మనం ఉపయోగించి నీళ్ళని పొదుపు చేయాలి. ముఖ్యంగా ZP నుంచి దగ్గర దగ్గర నేను పోయినసారి చేరిపోయిన అప్పుడు మన వికారాబాద్ డిస్టిక్కి మొత్తం 16 కోట్ల నిధులు ZP బోర్ల కోసం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కాకుండా జిల్లా పరిషత్ నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్ని బోర్లు వేసినా కూడా కొన్ని గ్రామాల్లో నీళ్లు పడతలేవు, ఎందుకంటే భూమిలో నీళ్ళు అయిపోతున్నాయి అంటున్నారు. కాబట్టి అందరినీ కోరుతున్నా, అదే పరిస్థితి మన గ్రామానికి రావద్దని కోరుతున్నా, ఎందుకంటే భూమిలో నీళ్ళు అయిపోతే మనం ఏం చేయలేము. 2 కిలోమీటర్ల నుంచి తెచ్చుకునే గ్రామాలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో నీళ్లు. కాబట్టి అట్లా మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరూ నీళ్ళని మాత్రం పొదుపుగా వాడుకోవాలి, 100% టాయిలెట్స్ కట్టించుకోవాలి, చెత్త చెదారం వేయకుండా గ్రామ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము మీ గ్రామానికి ఎన్ని నిధులైనా రెడీ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇస్తారు, మన నిధులు ZP నుంచి కూడా మనకు వస్తాయి. పోయిన జిల్లాలనే మొన్న నేను చైర్మన్ ఉన్నప్పుడు ఆ జిల్లా నుంచి మీకు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మామూలు విషయం కాదు, ఒక్కొక్క గ్రామానికి అతి త్వరలో గెలిచిన నెల రోజులకి మనకి 30 లక్షలు వచ్చినాయంటే నిజంగా అది మామూలు విషయం కాదు, మనం సంతోషించదగ్గ విషయం. కాబట్టి మీ సహకారం కూడా ఉండాలి, ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే మా ఉద్దేశం. ముఖ్యంగా రైతులకి అగ్రికల్చర్ ఫీల్డ్కి రోడ్లు లేవు కాబట్టి కొన్ని గ్రామాలకి రైతుల పానాదుల కోసం రోడ్లు వేస్తే వాళ్ళ 5-6 లక్షలకి ఎకరం భూమి ఇప్పుడు 30 లక్షలకి పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లా మన గ్రామాల్లో అన్ని గ్రామాల్లో అట్లా పానాదులకు రోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రైతులు పండించిన పంటని గోడౌన్లకు తీసుకెళ్ళలేక అంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన గ్రామాల రైతులకి ఇక్కడ పానాదుల రోడ్లు ఉన్నాయి, తప్పకుండా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చేస్తాం. మీ సహకారంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.
బ్యాక్ వెళ్ళాలి చెట్టు నీళ్ళు పోస్తాను కొంచెం నీళ్ళు కూడా ఫోటోలు వస్తాయా రావాలే సార్ కొంచెం వెనకైతారు కానీ అంత మా సర్పంచ్ మరి అడగక ముందే మాకే రిటర్న్ ఫోన్ చేసి మరి చెప్పినాం మన మేడం మన మండలానికి రావడం చూస్తామని. మరి మన మండలానికి 3 కోట్లు పెట్టింది అందరికీ మరి చాలా సంతోషకరమైన విషయం. అదేగా మన ఎంపీ సార్ వచ్చాడు ఎంత అంటే ఒక ఆవేశంతో ఒక మన బాధ్యతకి గెలిచినటువంటి లాస్ట్ మూమెంట్ లో మరి అందరినీ ఉత్తేజపరిచినట్టు మన ఎంపీ సార్ ఆ 4 గంటల వరకు అందరం అనుకున్నాం. 4-5 నిమిషాల నుంచి అందరం పొందడంతో మరి భారీ సంతోషం అందరికీ కలిగింది. మన ఇద్దరు పుల్లల మీద మన పెద్ద పులి గెలిచాడు వికారం వల్ల. మరి సార్ వందనాలు. అనిల్ చెప్పింది నన్ను పొగిడిండో తిట్టిండో అర్థం కాకుండా అంటే ఒక రకంగా మంచి చేసినని అంత ఆఫీసర్లకు మాత్రం చాలా షెడ్యూల్ చేసినట్టున్నది. నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా నేను ఏ ఆఫీసర్లకు కూడా వ్యతిరేకం కాదు. ఇది చాలా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో చెప్పినాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా చాలా మంది అధికారులు పనిచేస్తున్నారు, వాళ్ళ సాధక బాధకాలు నాకు కూడా తెలుసు. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా కోరి చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే మీ పని మీరు కరెక్ట్గా చేయండి, అంతే. వేరే పని చేయమని చెప్పట్లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తే ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొక సర్పంచ్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేయమని గంతే చెప్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితి లోపల మనం అధికారులకు వ్యతిరేకం కాదు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు, అందరు కూడా మన వాళ్ళే. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే ఆఫీసర్సు పబ్లిక్ రిప్రజెంటేటివ్ పీపుల్ అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే మన నియోజకవర్గము అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది నా తపన. కాబట్టి మనమందరము మన ఏవైతే మనం చేయాల్సినట్టు మన బాధ్యత ఏముందో మనము చట్టాల గురించి హక్కుల గురించి కొట్లాడుతూ ఉంటాం. హక్కుల గురించి కొట్లాడే కంటే ముందు మన బాధ్యతను కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షలు కావచ్చు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందులో పెట్టడం లోపల ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ లోపల ఏం లోటుపాట్లు ఉన్నాయో ముందు నాకు తెలియాలి. తెలిస్తేనే వాళ్ళకి ఇట్లున్నాయి, లేదు దానికి సంబంధించింది ఏమైనా చేసేది ఉంటే ఎమ్మెల్యేగా చేసేది ఉంటే నేను చేస్తాము, లేకపోతే జెడ్పీ చైర్మన్గా చేసేది ఉంటే మేడం గారితో చేపిస్తాము, అట్లాగే ఎంపీ గారు ఏమైనా హెల్ప్ చేసేది ఉంటే సెంట్రల్ లెవెల్ ఇట్లా చేసేది ఉంటే రంజిత్ అన్న హెల్ప్ అడగడానికి అవసరం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష పెట్టడం. ఈరోజు నిజంగా మన కోట్పల్లి మండలం లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలో పాల్గొంటున్నారు. మనము
మేము చాలా సందర్భాల్లో చూస్తుంటే మా ముగ్గురు మెంటాలిటీ ఇంచుమించు అంతా ఒకటే రకంగా కలిసి ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాం. అంటే వాస్తవాలు మాట్లాడుకుందాము, అభివృద్ధి చేద్దాము అనేటటువంటి దాంతో మేము ఉన్నాం. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే మన వికారాబాద్ లోపల, వికారాబాద్ జిల్లా లోపల 18 మండలాలు ఉంటే మన కోట్పల్లి మండలం నుంచి జెడ్పీ చైర్పర్సన్ వచ్చిందంటే మనకు నిజంగా మన అందరం అదృష్టంగా భావిస్తాం. కాబట్టి సర్పంచ్ అనిల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే, నేను ఇందాక అక్కడ జిన్నారంలో చెప్పినట్టు ప్రజలకు అందుబాటులో ఉండండి, ఎవరైనా కానీ ఏ పదవిలో ఉన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండండి, వాళ్ళ కష్ట సుఖాల లోపల పాలు పంచుకోండి, మీ చేతనైనా మీరు చేయండి, అంతేగాని ప్రతిదానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో జెడ్పీ చైర్మన్ గారి దగ్గరకో అవసరం లేదు. మీరు చేసేది చేసుకుంటూ కాని వాటిని మేము ఇప్పుడు ప్రతిదానికి మేము ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతే బాగుండదు. మేము చేసే పని మేము కరెక్ట్గా చేయాలా, మిగతాది ఏమన్నా ఉంటే పై వాళ్ళ దగ్గరికి పోవాలి. కాబట్టి నేను ఇచ్చేటటువంటి సందేశం మాత్రము మన పని మనం కరెక్ట్గా చేద్దాము, అభివృద్ధికి అందరం దాంట్లో భాగస్వాదం అవుదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా అనిల్ గారు చెప్పినట్టు నన్ను దీవించి గెలిపించి పార్లమెంట్ పంపిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం. ఆనంద్ గారు చాలా చక్కగా చెప్పారు, వేదిక మీద కూర్చున్న ప్రజాప్రతినిధులు లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా ఇక్కడ కూర్చున్నాం అంటే నిజంగా మీరందరూ మమ్మల్ని ఎన్నుకున్నందుకే. సో మా రెస్పాన్సిబిలిటీ, మా డ్యూటీ ఏంటంటే మీకు సేవ చేయడమే. సో మేమేం మీకు ఫేవర్ చేయట్లేదు, ఏదైనా మీరు ఎప్పుడైనా ఫోన్లు చేయవచ్చు. నేనంటే రీజనబుల్ విత్ ఇన్ లిమిట్స్ ఏదైనా అడగండి, డెఫినెట్గా చేసినందుకు మేము కూర్చున్నది ఇక్కడ అందుకే. సో అనిల్ గారు చెప్పినట్టు ఆనంద్ గారు బెదిరించి పనిచేయించాల్సిన అవసరం లేదు అఫీషియల్స్ కొందరు, గవర్నమెంట్ అఫీషియల్స్. ఐఎమ్ సారీ టు రిమైండ్ యూ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండి. ఎందుకంటే ఎక్కడైనా కన్సర్న్ స్కూల్స్కి వెళ్ళినా, కన్సర్న్ రోడ్స్కి వెళ్ళినా, మీ పరిధిలో ఉన్న ప్రతి పని చేయించవచ్చు. ఊరికే పోదాం, ఇప్పుడు రావడం, ఇక్కడ కూర్చోవడం, ఫోటోలు తీయడం, వీటికంటే ఎక్కువ మీకు మీ లిమిట్స్ ఉన్నాయని మీరు చేయగలిగేటండి, చేయండి. ఎవరో ఒకరు రిమైండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం అఫీషియల్స్కి. నిజంగా ఇక్కడ మనకు జెడ్పీ చైర్పర్సన్కి వచ్చిన సునీత మహేంద్ర రెడ్డి గారు మనకు ఉన్నారు కాబట్టి ఈ గ్రామ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ మీ అందరం ముఖ్యంగా కలిసిగా చెప్పండి. మేము ముందు డెఫినెట్గా అభివృద్ధికి పాలు పంచుకుంటామని చెప్పి ముందు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, మీకు అందుబాటులో ఉంటాం, డెఫినెట్గా అభివృద్ధి చేసి చూపెడతాం. మాకు విత్ ఇన్ లిమిట్ ఫండ్స్ అన్నీ డెఫినెట్గా కేటాయించి అనిల్ చాలా అగ్రెసివ్ ఉన్నట్టు సర్పంచ్ గారు నిజంగా హర్షణీయమైన అంత అగ్రెసివ్ ఉన్నందుకు ఆయనకు డెఫినెట్గా మేము చేయూతనిస్తాం, అండగా ఉంటాం, డెఫినెట్గా కావాల్సిన హెల్ప్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే నిజంగా మన మంచి డైరెక్షన్ ఇచ్చే మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. మనకు లాస్ట్ 5 ఇయర్స్ చాలా అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలే, అభివృద్ధి పథకాలే కానీ మొత్తం 2 లక్షల కోట్లు కేటాయించి మనం అన్ని డెవలప్మెంట్ చూస్తున్నాం. ఏది కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకినాడ లాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పేర్లు చెప్తుంటే ఎక్కువైతే. రాబోయే 5 ఇయర్స్ మాత్రం డెఫినెట్గా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని హైడ్రో సిటీ డెవలప్ చేస్తా అని చెప్పి ఒక 10,000 కోట్లు పెట్టి వాటితో పాటు ఇవన్నీ డెవలప్ చేస్తే పెద్ద అమౌంట్స్ కావు. నేను చెప్పేది అంటే ఎప్పుడైనా చిన్న చిన్న అమౌంట్సే కానీ చాలా ఇంపార్టెంట్. ఒక రోడే కానీ, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అడిగేసి ఇంతమంది ఎవరు, ఇట్లాంటి అన్ని ఎన్ని కలిపి మొత్తం చేసినా 100 కోట్లు పెడితే ఒక ప్రతి గ్రామం మంచిగా అర్థంలా దిద్దొచ్చు. సో ఆదర్శంగా మీరు గ్రామం కావాలంటే మీ అందరూ ఇక్కడ కూర్చున్న మా వంతు మేము రెస్పాన్సిబిలిటీ చేస్తాం, మీరు కూడా మీ వంతు చేయూతని వేయాలంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు రెస్పాన్సిబుల్గా క్వశ్చన్ చేయండి, మమ్మల్ని డెవలప్మెంట్ కోసం ఏమేమి కావాలో అడగండి, మీరు చేసి చూడతామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మీతో మాట్లాడించినందుకు, తర్వాత నన్ను దీవించి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎప్పుడు వస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం, ఏదో అనివార్య కారణాల వల్ల మన ప్రోగ్రామ్ మన గ్రామానికి రావడం క్యాన్సిల్ అయిపోయింది. ఏదేమైనా ఈరోజు మన పెద్ద ఎత్తున మనకి మన మంత్రి మన ఎంపీ గారు కూడా మనకు నిధులు ఇవ్వబోతారు ఫ్యూచర్లో, మనకి అభివృద్ధి చేయడానికి మనకి సహకారం అందించడానికి రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు నిధులు ఇస్తారు కాబట్టి మన జిల్లా పరిషత్ నుంచి కూడా నిధులు పెట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాము. కానీ మీరు కూడా మీ సహకారం అందించాలి, ఎందుకంటే ప్రతి గ్రామాల్లో ఓడిఎఫ్ కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఓడిఎఫ్ అంటే ప్రతి గ్రామాల్లో టాయిలెట్స్ కట్టించుకోవాలి. చాలామంది 100% టాయిలెట్స్ కట్టించుకున్నారు కానీ బయట పోతున్నారు, అదేదో మేకల రూమ్కో, ఏదో బర్రెల రూమ్కో, మళ్ళీ ఇంకా స్టోరూమ్కో వాడుతున్నారు. కాబట్టి అట్లా దయచేసి అట్లా కాకుండా రోడ్ల పైన మనం ఆత్మ గౌరవంగా బతకాలి అనుకుంటే రోడ్ల పైన టాయిలెట్స్ చేయొద్దు. ప్రతి ఒక్క మహిళలు కోరుతున్నా మనం ఆదర్శంగా ఉండాలి. కోట్పల్లి మండలం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. 100% ODF కావాలి. ప్రతి గ్రామాల్లో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక
ఇంకా ప్లాస్టిక్ నిషేధము, ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరం మనం అన్నింటిలో అందరం ముందుండాలి. మేము అభివృద్ధి చేయడానికి ఎంతైనా సహకారం అందిస్తాం, మీ సహకారం ఉండాలి. ముఖ్యంగా అధికారులను కోరేదంటే చిన్న చిన్న పనుల కోసం మీరు మా దృష్టికి తీసుకురావద్దు. కాబట్టి ఏమైనా కూడా లోకల్ చిన్న చిన్న పెన్షన్స్ కానీ ఇంకా ఏదైనా కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా మా దృష్టికి రావాలి, మా దృష్టి వరకు రావద్దు. మీరే ఎప్పటిప్పటికీ సాల్వ్ చేయాలి అధికారులను కోరుతున్నాం. ప్రతి విషయం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీరు తొందరగా వాళ్ళకి సాల్వ్ చేయాలని కోరుతున్నాం. మా సహకారం ఎట్లా మీకు ఉంటుంది అధికారులకు, ఏదైనా ఉంటే మాకు చెప్పండి, కాకపోతే ఇట్లా కాదు అంటే మేము కూడా సహకరిస్తాం. కాబట్టి ప్రజల్ని తిప్పించుకొని చెప్పులు అది పడినట్టు తిప్పకుండా, నేను గతంలో ఎలక్షన్లు 5 నెలల 6 నెలల కింద పెన్షన్స్ రాసిన ఎండర్ చేసినప్పుడు అవి ఇప్పటికీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్స్ రాలేదు. కాబట్టి అట్లాంటి ఏమన్నా కూడా మీరు తప్పకుండా వాళ్ళకి అందించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని కోరుతున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అందరు దృష్టి పెట్టండి. ఇంకా ముఖ్యంగా రైతులకి పానార్లకు రోడ్లు కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో రైతులకి తప్పకుండా ఏమున్నా రోడ్లకు శాంక్షన్ ఇస్తాము. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి రైతులకు రోడ్లు ఎక్కువ. ఎమ్మెల్యే గారికి మొత్తం సైడ్ రేంజ్ తీసుకోవాలి. ఒక్క మోరు గీట లేదు సార్, ఈ ఊరు ఊటి నుంచి ఒకటే ఊరు మోరు ఉంది కదా. మొత్తం ప్రతి రోడ్ మీద మురుగు నీళ్ళు పోతాయి, మొత్తం మురుగు నీళ్ళు నడుస్తారు జనాలు. ఈరోజు చూసారు మెయిన్ సైడ్ డ్రైన్లు ఎక్కువ సార్, ఇంపార్టెంట్ అదొకటి. మళ్ళా దాంతో సీసీ రోడ్లు రోడ్లు గిట్ట అధ్వానంగా ఉన్నాయి సార్. ఈ ఊరు అది రాత్రి అట్లనే ఏముండదు కానీ ఎప్పటి నుంచో ఊరు ఊటి నుంచి పైన గవర్నమెంట్ ఒకటి ఉంటే కింద సర్పంచ్ ప్రతిపక్షం ఉంటుండే. ఫస్ట్ టైం బార్వల్ల మీద ప్రభుత్వం కింద సర్పంచ్ ఏమున్నాడు. ఈసారైనా బార్వల్ రూపురేఖలు మార్చాలనేది నా ఆశ సార్, నా కోరిక ఇట. ఎందుకంటే ఇప్పటి వరకు మా నాయనల కార్యక్రమం సేమ్ అంట, కింద ఒకటి మీద ఒకటి, ఈసారి కంటిన్యూ ఉన్నది. కాబట్టి ఈసారైనా అభివృద్ధిపై ప్రత్యేకంగా నిధులు ఇవ్వగలరని కోరుతున్నాను. టైం లేదు కాబట్టి అలాగే మన మన వికారాబాద్ శాసనసభలు మన ఆనంద్ సార్ గారు మాట్లాడుతున్నారు. సేమ్ అయింది అన్నారు మీరు. ఎప్పుడు కూడా ఇది అంటే చాలా కాలం నుంచి కూడా మన పార్టీ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ని గెలిపించుకున్నందుకు మీకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తుంది. ఆ కృతజ్ఞత భావంతో మీరు కష్టపడ్డారు అనేటటువంటి ఉద్దేశంతో కోట్పల్లి మండల సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ కూడా మీ ఊరికి ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు వెంకటేష్ ఇప్పుడు సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాను. మనము నేను చాలా ఊర్లో కోతుంటే బస్సులు అడుగుతుంది సార్, మాకు బస్సు కావాలా బస్సు కావాలని చాలా ఊర్లో అడిగింది. అంటే మీ ఊరు కూడా వస్తుండొచ్చు, అట్లా చాలా ఊర్లలో కూడా అడిగింది. ఏ ఊరికైనా బస్సులు అడుగుతా ఉన్నారు, ఏంది ప్రాబ్లం ఎక్కడుంది అని చెప్పి నేను బస్ స్టేషన్ కూడా పోయినాం సార్. మీరు చూసి ఉండొచ్చు పేపర్లో ఇప్పటివరకు ఏమైనా పోయినప్పుడు నేను బస్ స్టేషన్ కూడా పోయినా, అసలు ఏంది వాస్తవం అందరు బస్సులు అడుగుతున్నారు అని పోతే మా దగ్గర 54 బస్సులు ఉన్నాయి సార్, మాకు 4 బస్సులు ఇప్పేయండి అంటే. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే సమస్యలు అనేటటువంటిది ఒక్క డిపార్ట్మెంట్లో కావు, ప్రతి డిపార్ట్మెంట్ లోపల స్టాఫ్ కొరత కావచ్చు, అంటే స్టాఫ్ తక్కువగా కావచ్చు, ఫండ్స్ విషయం కావచ్చు, అన్నింటిలోపల కూడా ఉన్నాయి. అరకొక వసతులు అనేటివి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్న దాంట్లో మనం ఎట్లా సర్దుకుందాము, అన్ని ఒకటేసారి డెవలప్ అవ్వండి. నేను చాలా సందర్భాల్లో చెప్పిన మళ్ళీ ఒక మాట చెప్తున్నా, వికారాబాద్ అనేటటువంటి 30-40 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి నియోజకవర్గంగా మనం చెప్పవచ్చు. దాంట్లోపల ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, పోర్షన్ మొత్తం చదవలేదు, సంవత్సరం మొత్తం ఖాళీ ఉన్నాం, ఎగ్జామ్స్ వచ్చినాయి, మొత్తం బుక్స్ మొత్తం తీయాలి. ఇప్పుడు ఇట్లుంది పరిస్థితి కాబట్టి అన్ని మనం చదవలేము. కాబట్టి ఒకటొకటి అన్ని కూడా వీలైనంత వరకు మా ఫండ్స్ విషయంలో కావచ్చు, జెడ్పీ చైర్మన్ గారు ఫండ్స్ విషయంలో కావచ్చు, ఎంపీ గారు ఫండ్స్ విషయంలో కావచ్చు, తప్పకుండా అందరు కూడా మాకు సమానమే. ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గం అనేటటువంటి నాకు సమానమే. ఇప్పుడు మీ వాళ్ళు అంటే ఆ ఆతృతతో ఏమంటారు, మా గ్రామాన్ని దత్తత తీసుకుంటే బాగుండే అనేటటువంటి ఒక మాట చెప్పారు.
నా ఉద్దేశం ఇందాక కారులో వస్తున్నప్పుడు కూడా చెప్పిన వెంకటేష్ గారే ఏంటంటే దత్తత తీసుకున్నోళ్ళు ఏం చేసిండో మనం చాలా గ్రామాల్లో మనం చూసినాం కల్లార. కాబట్టి మన ఉద్దేశం దత్తత తీసుకున్నాడు కాదు, డెవలప్మెంట్ చేసుడు ముఖ్యం. పేరుకు దత్తత తీసుకున్నాం అంటే ఏం లాభం చెప్పి. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పిన, మళ్ళీ కూడా ఈ మాట చెప్తున్నా అంటే నేను నియోజకవర్గం మొత్తం దత్తత తీసుకుంటాం కానీ ఇట్లా ఒక్కొక్క ఊరు దత్తత తీసుకోమని చెప్పి నియోజకవర్గం మొత్తం దత్తత తీసుకున్నట్టు. కాబట్టి అందరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా నాకు సమానమే. ఆ విధంగానే తప్పకుండా ముందుకు వద్దాం. ఇందాక కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఎంత కష్టపడ్డాం కానీ మీరు పాలు పంచుకున్నది ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆదర్శంగా నిలబడడం చాలా అభినందనీయం, హర్షణీయం. దీనికి మెచ్చి ఇంతకుముందు అడిగినట్టు నేను డెఫినెట్ గా స్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తాను. మీరందరూ అడిగారు స్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు అడిగారు, బ్రిడ్జిలు అడిగారు, నా వంతు నేను కాంపౌండ్ వాళ్ళు కట్టిపిస్తాను, బ్రిడ్జిలు సులితమ్మ కట్టిస్తారు. అంటే ఇంతవరకు ఆనంద్ గారు చెప్పినట్టు నిజంగా ఇంతమంది ముగ్గురం ఇక్కడ కూర్చున్నాము. మన గ్రామ సర్పంచ్ కూడా టీఆర్ఎస్ఏ, మన ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ఏ, కాబట్టి అన్ని రావాలని కోరుకోవడం దాని తప్పు లేదు. కానీ నేనేమంటున్నట్టు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలే, 5 సంవత్సరాల్లో ఏం కలిగినాము, 5 సంవత్సరాలు కంటే ముందు 30-40 సంవత్సరాలు మనం ఏం ఎక్కడుంటే ఎక్కడికి ఎదిగినాము అనేది చూసుకుంటే నిజంగా పార్లమెంట్ లో మేము చూస్తుంటాం, చాలా మంది మాట్లాడుతుంటాం. మన 5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిందో ఈ పథకాల గురించి చెప్తే మనం తెలంగాణ వాసులుగా మనం ఎంతో గర్వపడాలి. కానీ దాన్ని చాలా వచ్చినాయి ఈజీగా తీసుకుంటాం, రాని వాటి గురించి కోరికలు ఎక్కువ ఉంటాయి, మనిషి నేచర్ అది. అలా ఇక్కడ ఉన్న పథకాల గురించి చెప్పి వేరే తోటి పార్లమెంటేరియన్స్ అక్కడ ఢిల్లీలో చెప్తే ఎవరు నమ్మట్లేదు. మనం ఒక 4 లక్షల కోట్లు ఖర్చు చేసి 2 లక్షల కోట్లు ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేసినామంటే నిజంగా నమ్మశక్యం అవ్వట్లేదు, అది చెప్పినా నమ్మట్లేదు. ఐ వెంట్ అండ్ మెట్ ద కన్సర్న్ మినిస్టర్స్ కూడా చెప్పిన, ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళ కింద ఖర్చు పెట్టినట్టే వాళ్ళకు అవగాహన ఉంది. కానీ నిజంగా అన్ని ఇంప్లిమెంట్ అయినాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పినా మేము మాకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు మీరు, అయినగా మేము జాతికి అంకితం చేసినాం, అది మా ముఖ్యమంత్రి గొప్పతనం. అంటే ఒక 3 సంవత్సరాలలో ఒక ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకోగలిగినాం అంటే మన దగ్గర శక్తి ఉంది, డబ్బు ఉంది, మన ప్రభుత్వం ఉంది. సో అడుగుతున్నారు ఇందాక 2 బ్రిడ్జిలు అడుగుతున్నారు, ఇంతమంది ముగ్గురం వచ్చినాం కానీ ముగ్గురు నుంచి కానీ బ్రిడ్జిలు అడుగుతున్నారు మీరు. చిన్న చిన్న ఏంటి అడుగుతాం కానీ అడుగు చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద కోట్లలో ఉన్నాయి పెద్దగా ఉన్న చేసే పనులన్నీ, కానీ అవన్నీ నిజంగా ప్రపోజల్స్ గవర్నమెంట్ కి పంపిస్తాం, మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తాం. తప్పకుండా త్వరలోనే శాంక్షన్లు కూడా వస్తాయి, ఎందుకంటే కొన్ని R&B రోడ్లు, కొన్ని ఇంకా కొన్ని పెద్ద పెద్ద రోడ్స్ కూడా పెట్టడం జరిగింది, అందులో ఇవి కూడా పెడతాం. తప్పకుండా వస్తాయనే నమ్మకం ఉంది, తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం. మన ఎంపీ గారితో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రపోజల్ ఎంపీ గారి లెటర్ ద్వారా కూడా పంపిద్దాం. జెడ్పీ నుంచి వికారాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి ఇక్కడ నిధులు కావాలని మేము కూడా జెడ్పీలో తీర్మానం చేసి మా లెటర్ ద్వారా ఎమ్మెల్యే లెటర్ ద్వారా తప్పకుండా పంపిస్తాము. కాబట్టి ఆ బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకునే అవకాశం మనకి వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఇంకో కోరిక, మన గ్రామానికి నిధులు శాంక్షన్ ఇవ్వడం 30-40 లక్షలు మన బారోవారికి ఎక్కువ నిధులు వచ్చినాయి, ఇంకా కోట్పల్లి కూడా చాలా వచ్చినాయి. ఒక్కొక్క గ్రామానికి 30 లక్షలు, కొన్ని గ్రామాలకు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మిగతా కూడా తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని కోరేందంటే ఇప్పుడు కొన్ని కొన్ని శాంక్షన్ అయినాయి రోడ్లు, మళ్ళీ మిగతా వాళ్ళకి శాంక్షన్ కాలే అని మళ్ళీ డల్లీ గొడవ చేయొద్దు, ఎందుకంటే అభివృద్ధి అంటే ఒక్కసారి జరగదు, దశల వారీగా అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ మిగతా పనులు కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా బారోడ్ నేను ప్రతి గ్రామంలో ప్రతి ఇళ్ళ ఇంటి చుట్టూ తిరగడం జరిగింది, కాబట్టి అన్ని సమస్యలు నాకు అవగాహన ఉన్నాయి. ఫస్ట్ నేను గతంలో 2006లో కూడా బారోడ్ తిరగడం జరిగింది, అప్పుడు కూడా నిజంగా ఇంటింటికి తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా 2 సార్లు ఇల్లు తిరగడం జరిగింది, కానీ మెజారిటీ చాలా తక్కువ ఇచ్చినారు, పెద్దగా ఎత్తున ఆశించినాం కానీ అనుకున్న రీతిలో నిజంగా రాలేదు. 10,000 ఎక్స్పెక్ట్ చేసిన కానీ 4,000తో గెలవడం అనేసరికి నాకు చాలా బాధాకరం అనిపించింది. కానీ ఏదేమైనా కూడా అభివృద్ధి ఎవరు చేస్తారు అనేది గుర్తు పెట్టుకోవాలి మీరు. మీరు ఈరోజే మర్చిపోతారు కానీ అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళు ఎలక్షన్ రోజు గంటలో మారిపోతున్నారు. మీరు వేస్తామని చెప్తున్నారు, తీరా ఎలక్షన్ ఓటు వేసినప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడ మారిపోయేది మీకు తెలుస్తలేదు. కాబట్టి ఎవరు చేస్తున్నారు అనేది గుర్తు పెట్టుకోవాలి. కానీ ఏంటంటే ఇంత చేసినా కూడా
మరి మెజార్టీ రాలేనందుకు కొంత నిజంగా బాధాకరం. ఏదేమైనా కూడా మన ఎంపీ నరేందర్ రెడ్డి గారిని కూడా చాలా ఓడగొట్టడం అనేది నిజంగా చాలా బాధాకరం. మహేందర్ రెడ్డిని కూడా నిజంగా బాగా కష్టపడ్డాడు, గెలిపిస్తారని అతి నమ్మకంతో ఉంటుంది. ముఖ్యంగా ఎంపీపీ అయితుండే, ఎందుకంటే ఎంపీపీ అయితే కూడా మన మన గ్రామం పెద్ద గ్రామం అభివృద్ధి అవుతుంది అనుకున్నాము. ఇంకా కూడా ఎక్కువ నిధులు వస్తుండే మీకు నరేంద్ర రెడ్డి అయితే మీకు చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు నమ్మకం మీరు నిజంగా చాలా ద్రోహం చేసినట్టే నా లెక్క. ఎందుకంటే పాపం ఒక హ్యాండిక్యాప్డ్ అంతా తిరిగిన గురించగా ఇల్లు తిరిగింది పాపము, చాలా బాధ అనిపించింది. కానీ మీరు మీకు కనికరం రాలేదు. కానీ ఏమన్నా కూడా నెక్స్ట్ టైం ఏం మాత్రం ఆయన ఏం నిలబడ్డా కూడా మీరు గెలిపించాలి, మాట ఇవ్వాలని కోరుతున్నాం. తప్పకుండా మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వారు వారికి నిజంగా సైడ్ డ్రైన్ కానీ రోడ్లు కానీ తప్పకుండా కొన్ని కొన్ని శాంక్షన్ ఇస్తాం, ఆ సహకారం ఉంటుంది. ముఖ్యంగా పానాట్లకు కూడా రోడ్డు కూడా అడగడం జరిగింది, కొన్ని అవి కూడా శాంక్షన్ అయినాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీ బాధ్యత కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఎన్ని శాంక్షన్ ఇస్తున్నాం, మీ బాధ్యత పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉన్న గ్రామానికి తిరిగితే ప్రతి గ్రామాల్లో ప్రతి కాలనీలలో కూడా మోరీలలో నిజంగా చెత్త చెదారం వేయడం జరిగింది. ఆదర్శ గ్రామం అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం ఎట్లా జరిగిందో మన గ్రామంలో చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇట్లాంటివి కూడా మీరు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ఓడిఎఫ్ అనేది ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఓడిఎఫ్ అయినా కూడా కొంతమంది టాయిలెట్ యూజ్ చేస్తలేరు, కాబట్టి బయట టాయిలెట్ చేయకుండా నిజంగా మీరు యూజ్ చేసుకోవాలి, బాత్రూమ్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా చాలా మంది పిల్లలు రావని భయపడుతున్నారు, అట్లేం లేదు, ప్రతి ఒక్కరికి బిల్లులు వస్తాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మొన్నటి వరకు ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఇక్కడికక్కడ అధికారులు అందరం బిజీ ఉంటాయి కాబట్టి రాలేకపోయాయి. ఇప్పుడు అందరికీ బిల్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు కట్టించుకోవాలి. తప్పకుండా మీరు ఇంటింటికి అందరూ ఓడిఎఫ్ అవ్వాలనేది మొన్నటి వరకు 2 తారీఖు వరకే ఉండే, ఇప్పుడు ఆ స్కీమ్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మీ బాధ్యత ఇప్పుడు గుంతలు 100% ఓడిఎఫ్, ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా ఇంకా మద్యపాన నిషేధం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మీరు దృష్టి పెట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. మీరు దత్త